బ్రేకింగ్ న్యూస్. అసెంబ్లీ సమావేశాలపై జగన్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు, కీలకమైన వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీలో ఉండేది అధికార పక్షం ప్రతిపక్షం మాత్రమే, అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడిని గుర్తించారంట అంటూ జగన్ వ్యాఖ్యానించారు. ప్రతిపక్ష నాయకుడిగా గుర్తిస్తే మైకు హక్కుగా ఇవ్వాలి అని జగన్ అన్నారు. సభా నాయకుడికి ఎంత సమయం ఇస్తారో ప్రతిపక్ష నాయకుడికి కూడా అంతే సమయాన్ని కేటాయించాలి అని జగన్ అన్నారు. మాకు అవకాశం ఇస్తే ప్రజల పక్షాన నిలదీస్తాము అని మాకు అవకాశాన్ని ఇవ్వడం లేదు అని జగన్ మాట్లాడారు. సభలో ఇక మాట్లాడినా మాట్లాడలేకపోయినా అసెంబ్లీ జరిగినప్పుడల్లా ప్రెస్ మీట్ పెడతాను అని జగన్ అన్నారు. జగన్ వ్యాఖ్యలపై వైసీపీ నేతల్లో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. ఇకపై అసెంబ్లీ సమావేశాలకు దూరంగా ఉంటారు అనే చర్చ జరుగుతోంది. జగన్ మాట్లాడిన మాటలు ఈ విధంగానే అర్థం చేసుకోవాలి. అసెంబ్లీలో మాట్లాడినా మాట్లాడకపోయినా అసెంబ్లీ సమావేశాలు ఉన్న ప్రతిసారి ప్రెస్ మీట్ మాత్రం పెడతాను అని జగన్ అన్నారు అంటే బహుశా జగన్ అసెంబ్లీ సమావేశాలకు రాను అని చెప్పారా, లేక అసెంబ్లీ సమావేశాల్లో మైకు ఎవ్వరూ వచ్చి కూర్చొని వెళ్ళిపోవాలి అని భావించి వ్యాఖ్యలు చేశారనే విషయంపై ఆసక్తికరమైన చర్చ జరుగుతుంది. ప్రతిపక్ష నాయకుడిగా మాకు సమయాన్ని ఇవ్వాలి, సభా నాయకుడికి ఎంత సమయం ఇస్తారో ప్రతిపక్ష నాయకుడికి అంతే సమయం ఇవ్వాలి. అసెంబ్లీలో ఉండేది అధికార పక్షం ప్రతిపక్షం మాత్రమే, సో ప్రతిపక్ష నాయకుడిగా నన్ను గుర్తించాలి అని జగన్ అన్నారు. మాకు అవకాశం వస్తే ప్రజల పక్షాన నిలదీస్తాము అనే అవకాశం ఇవ్వడం లేదు అని. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం, అసెంబ్లీ జరిగినప్పుడల్లా ప్రెస్ మీట్ పెడతాను అని జగన్ అన్నారు. సభలో ఇక మాట్లాడినా మాట్లాడలేకపోయినా అసెంబ్లీ జరిగినప్పుడల్లా ప్రెస్ మీట్ పెడతాను అని జగన్ అన్నారు. జగన్ వ్యాఖ్యలపై వైసీపీ నేతల్లో కూడా చర్చ జరుగుతుంది. జగన్ ఈ వ్యాఖ్యలపై మీ అభిప్రాయం ఏంటో కమెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఈలోపు జగన్ ఏం మాట్లాడారో నేను మీకు చూపిస్తాను. అసెంబ్లీలో ప్రతిపక్ష పార్టీ ఒకటి ఉంది అని కూడా వాళ్ళు గుర్తించారట. ప్రతిపక్ష పార్టీ అనేది ఉండేటే రెండు పక్షాలు, ఒకటి అధికార పక్షం, ఒకటి ప్రతిపక్షం. ఇక వేరే పార్టీ లేదు. అయినా కానీ ప్రతిపక్ష పార్టీ కింద ప్రతిపక్షంలో ఉన్న పార్టీని గుర్తించారట. మరి ప్రతిపక్ష పార్టీని ఆటోమేటిక్లీ ప్రతిపక్షంగా గుర్తించినప్పుడు ఆ ప్రతిపక్షానికి ఒక నాయకుడు అనేవాడు ఉంటాడు కదా, ఆయన ప్రతిపక్ష నాయకుడిగా గుర్తించాలి కదా. మరి అది గుర్తించారట ఎందుకు? గుర్తిస్తే మైక్ అసెంబ్లీలో ఒక హక్కుగా ఇవ్వాలి. లీడర్ ఆఫ్ ది హౌస్ మాట్లాడిన తర్వాత అంతే సమయం ప్రతిపక్ష నాయకుడికి కూడా ఖచ్చితంగా ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది, ఉండాలి, హక్కు అది. ప్రతిపక్ష నాయకుడు చేయెత్తితే ఖచ్చితంగా మైక్ ఇవ్వాలి. ప్రతిపక్ష నాయకుడికి అంతే టైం కేటాయించాలి. ఇవన్నీ చేస్తే ఈ మాదిరిగా ఆయన చేసిన పనులకు, ఆయన చేసిన పద్ధతులకు ఆయనను ప్రశ్నిస్తూ ప్రజల తరపున గొంతు విప్పి ఇవన్నీ కూడా మాట్లాడే పరిస్థితి రావాలి. ఇవన్నీ ఎవరు మాట్లాడకూడదు, ఇవన్నీ ఎవరు అడగకూడదు, ఎవరు రోడ్డు మీదకి రాకూడదు, ఎవరు అసెంబ్లీలో క్వశ్చన్ చేయకూడదు, మేము ఏం చేసినా కానీ ఎవరు మాట్లాడకూడదు అని దుర్మార్గమైన ఆలోచనతో చంద్రబాబు నాయుడు ఇవన్నీ చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఇక అసెంబ్లీలో గొంతు విప్పినా విప్పలేకపోయినా అసెంబ్లీలో జరిగేటప్పుడు మాత్రం ఇదే మాదిరిగా ప్రజలకు, ప్రజల తరపున మీడియాను ఉపయోగించుకుంటూ, మీడియాలో కూడా బహుశా ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ ఫైవ్ లాంటి దుర్మార్గులు, చంద్రబాబు నాయుడు లాంటి కోవర్ట్సు, చంద్రబాబు నాయుడు గారిని మోసే వ్యక్తులు అనుకూలంగా ఎలాగూ రాయరు, ఉండరు. కాబట్టి న్యూట్రల్గా ఉండే మిగతా పత్రికా యాజమాన్యాలు, మిగతా పత్రికలు, నిజాన్ని నిజంగా చెప్పగలిగిన పత్రికలు, పత్రికా యాజమాన్యాలను, ఇటువంటి వాళ్ళందరినీ కూడా కలుపుకుంటూ వీళ్ళ ద్వారా ప్రజల గొంతును వినిపించే కార్యక్రమం సుదీర్ఘంగా కూడా చేసే కార్యక్రమం జరుగుతుంది. థ్యాంక్ యూ. ఇక సభలో మాట్లాడినా మాట్లాడలేకపోయినా అసెంబ్లీ జరిగినప్పుడల్లా ప్రెస్ మీట్ పెడతాను అని జగన్ అంటున్నారు. అంటే ఈ వ్యాఖ్యలను ఏ విధంగా చూడాలి? జగన్ ఇక అసెంబ్లీకి రాను అని చెప్పినట్టుగానే అర్థం చేసుకోవాలా అంటూ వైసీపీలో కూడా చర్చ జరుగుతోంది. జగన్ చేసిన ఈ వ్యాఖ్యలపై మీ అభిప్రాయం ఏంటి? ఆంధ్రప్రదేశ్ ప్రజలుగా మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. బహుశా ఆంధ్రప్రదేశ్కి ఒక సెంటిమెంట్గా కూడా వస్తున్నట్టుగానే అనిపిస్తుంది. 2014లోనూ ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీలో
ఉండలేదు. 2019లో కూడా చంద్రబాబు అసెంబ్లీలో శపథం చేసి బయటకు వెళ్ళిపోయారు. మళ్ళీ ఇప్పుడు 2024లో కూడా జగన్ అసెంబ్లీకి నేను రాను అనే సంకేతాలను ఇస్తూ ఉన్నారు. సో జగన్ చేసిన ఈ వ్యాఖ్యలపై మీ అభిప్రాయం ఏంటో మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో తెలియజేయండి. నేను మా ప్రతినిధి రాజేష్తో మాట్లాడతాను. రాజేష్, జగన్ వ్యాఖ్యలను ఏ విధంగా అర్థం చేసుకోవాలి? జగన్ ఇక అసెంబ్లీ సమావేశాలకు రాను అని చెప్పినట్టేనా? ఖచ్చితంగా ప్రెస్ మీట్లో మాట్లాడిన మాటలు చూస్తే కనుక ఇక భవిష్యత్తులో జగన్ అంటే 5 ఏళ్ల పాటు అసెంబ్లీకి వచ్చే అవకాశాలు లేనట్లని చెప్పాలి. చాలా స్పష్టంగా ఆయన చెప్పారు, ప్రతిపక్ష నాయుడు హోదా ఇవ్వడానికి అధికార పార్టీ భయపడుతుంది. అధికార పార్టీ భయపడి ప్రతిపక్ష నేత హోదా ఇవ్వట్లేదు. ఎందుకంటే ప్రతిపక్ష నాయుడుకు హోదా ఇస్తే కనుక ఆ అసెంబ్లీ రూల్స్ ప్రకారం, బిజినెస్ రూల్స్ ప్రకారం సమయం ఎక్కువ ఇవ్వాల్సి ఉంటుంది. అడిగినప్పుడల్లా మైక్ ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి ఎక్కడ మైక్ ఇస్తే, ఎక్కడ తాను మాట్లాడితే నిజాలు బయటకు వస్తాయి, ప్రజల తరఫున ప్రశ్నిస్తాననే భయంతోనే ప్రతిపక్ష నాయకుడు హోదా ఇవ్వట్లేదని జగన్ మాట్లాడుతున్నారు. కాబట్టి అసెంబ్లీ వేదిక కాకుండా బయటే ప్రజల గొంతుగా మాట్లాడతానంటూ ఆయన చెప్పారు. అంతేకాదు ప్రతి అసెంబ్లీ సెషన్స్లో ఒక ప్రెస్ మీట్ పెట్టి వాస్తవాలను ప్రజలకు వివరిస్తానంటూ జగన్ చెబుతూ ఉన్నారు. ఇంతకుముందు మీరు చెప్పినట్టే ఒక సాంప్రదాయం, ఆంధ్రప్రదేశ్ విభజిత ఆంధ్రప్రదేశ్లో మొదటిసారి 2014లో ఆంధ్రప్రదేశ్ విడిపోతే అప్పటి నుంచి కూడా జగన్ ఈ సాంప్రదాయాన్ని మొదలుపెట్టారు. అసెంబ్లీని బాయ్కాట్ చేయడం, తిరిగి ముఖ్యమంత్రిగా అడుగులో సభలో అడుగు పెడతారని ఆయన మొదలుపెట్టినటువంటి సాంప్రదాయాన్ని తిరిగి చంద్రబాబు నాయుడు 2021లో కొనసాగించి తర్వాత 2024లో ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. ఇప్పుడు జగన్ కూడా అదే సాంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారనే మనం అనుకోవాలి. ఎందుకంటే మొదటి సెషన్స్నే ఆయన మొదటి సెషన్స్ వచ్చారు, ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఇంకా సభలోకి రాలేదు. రెండో సెషన్స్లో మొదటి రోజు వచ్చి గవర్నర్ ప్రసంగాన్ని వ్యతిరేకిస్తూ వాళ్ళంతా సభను వాకౌట్ చేసిన నేపథ్యంలో ఇప్పుడు సభకు రామంటూ వాళ్ళు చెబుతున్న నేపథ్యంలో ఇంకా పూర్తి స్థాయిలో సభకి దూరమయ్యే అవకాశం కనబడుతుంది. ఇక్కడ కీలకమైన అంశం ఏంటంటే పూర్తిగా ఎమ్మెల్యేలు మాత్రమే రారా, ఎమ్మెల్సీలు కూడా రారా? ఎమ్మెల్సీలు 38 మంది ఉన్నారు మండలిలో, చాలా కీలకమైన సభ్యులు వాళ్ళు. వాళ్ళు బిల్లులు పాస్ విషయంలో కానీ లేకపోతే ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఏదైనా చట్టాలు చేయాలన్నా కీలకంగా మండలి ఉంటుంది. కాబట్టి మండలిలో 38 మంది ఉన్నటువంటి ఎమ్మెల్సీని కూడా జగన్ ఉపయోగించుకోకుండా అసెంబ్లీ సమావేశాన్ని బాయ్కాట్ చేస్తారా, లేకపోతే ఓన్లీ ఎమ్మెల్యేలు మాత్రం రాకోకుండా ఎమ్మెల్సీని పంపిస్తారా అనే దానిపైన ఒక స్పష్టత రావాల్సి ఉన్నప్పటికీ ఎమ్మెల్యేలకు ఉన్నటువంటి జగన్తో సహా మిగతా 10 మంది ఎమ్మెల్యేలు వచ్చే అవకాశం లేదని జగన్ మాటల ద్వారా అర్థమవుతుంది. కాబట్టి ఆయన అసెంబ్లీకి వచ్చే అవకాశం లేదు. ఆయన ఆల్రెడీ హైకోర్టుకు వెళ్ళారు, ప్రతిపక్ష నాయకుడు హోదా ఇవ్వాలని హైకోర్టు ఆదేశాలు ఇవ్వాలంటే ఆయన హైకోర్టుకు వెళ్ళారు. కాబట్టి హైకోర్టులో విచారణ జరిగింది, మంగళవారానికి వాయిదా వేసిన నేపథ్యంలో ఒకవేళ హైకోర్టు ఏదైనా డైరెక్షన్ ఇస్తే కనుక ప్రతిపక్ష నాయకుడు హోదా గురించి అప్పుడు ఆయన ఏమన్నా